Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాలుగేళ్ల నాటి రైలు ప్రమాదంతో లింక్ అశోక్ గజపతిరాజుకు ఎన్ఐఏ ఉచ్చు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి కీలక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. 2017లో విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదాన్ని ప్రస్తావించారు. 40 మంది ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుతో ఈ ప్రమాదాన్ని ముడిపెట్టారు విజయసాయిరెడ్డి. 2017లో విజయనగరం జిల్లా కూనేరు రైల్వే స్టేషన్ సమీపంలో హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. నాటి ఘటనలో 40 మంది దుర్మరణం పాలయ్యారు, 70 మందికి పైగా గాయపడ్డారు. దీనిపై ఇదే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్ఐఏతో విచారణ జరిపించింది. మావోయిస్టులు లేదా సంఘ విద్రోహ శక్తులు ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ కూడా దర్యాప్తు జరిపించింది. అప్పట్లో పౌర విమానయాన మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ఈ దర్యాప్తును ప్రభావితం చేశారని తాజాగా విజయసాయిరెడ్డి ఆరోపించారు. కమిషనర్ రైల్వే సేఫ్టీ నేరుగా అశోక్ గజపతిరాజు ఆధీనంలో ఉండేదని గుర్తు చేశారు. మానవ తప్పిదం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడితో దర్యాప్తు జరిపించిందని, ఇది ఎన్ఐఏ విచారణ బృందాన్ని తప్పుదారి పట్టించిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నక్సలైట్లు ఈ ఘటనకు కారణమంటూ మొదట్లో వార్తలు వచ్చాయని, రైల్వే స్టేషన్ యార్డ్ సమీపంలోని ఆపరేటింగ్ క్యాబిన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని, ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశం 24 గంటల పాటు భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ఉంటుందని పేర్కొన్నారు. నక్సలైట్లు ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశానికి వచ్చే అవకాశమే లేదంటూ ఒడిశాలోని రాయగడ ఎస్పీ, ఆ రాష్ట్ర డీజీపీ ఇచ్చిన నివేదిక సైతం స్పష్టం చేసిందని సాయిరెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. ఈ రైలు ప్రమాదం వెనుక నక్సలైట్లు లేదా సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఏమాత్రం లేదంటూ ఫోరెన్సిక్ నివేదిక తేల్చిందని చెప్పారు. హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురై 4 ఏళ్లు దాటిన తర్వాత కూడా జాతీయ దర్యాప్తు సంస్థ నుంచి ఎలాంటి కార్యాచరణ రాలేదని సాయిరెడ్డి అన్నారు. ఈ ఘటనలో ఉత్తరాంధ్ర, ఒడిశాకు చెందిన గిరిజనులు ప్రాణాలను కోల్పోయారని అన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న అన్ని కోణాలను దర్యాప్తు చేయించాలని, బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ స్వేచ్ఛగా వారు సమాజంలో తిరగాడుతున్నారని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్ఐఏ లేదా మరో అత్యున్నత స్థాయి కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.